नमस्ते वेलकम टू भारतीस किचन पंडग सीजन स्टार्ट अयिपोयिंदी मरी दीपाल पंडग दीवाली वच्चेस्तुंदी मनं दीवाली अनगाने लेदा दीपावली अनगाने स्वीट्स फस्ट गुर्तोस्ताय रकरकाल स्वीट्लु इंट्लो तयारु चेयटं मन स्नेहितुलकी बंधुलकी पंचटं आनवायितीगा वस्तुंदी मरी दीवाली स्पेषल ई रोजु मन इंट्लो मैसूर पाक మైసూర్ పాక్ ఇష్టపడింది ఎవరు చెప్పండి అయితే మైసూర్ పాక్ మీద బోల్డ్ అన్ని జోకులు ఉన్నాయి మైసూర్ పాక్ చేస్తే గ్లాస్ లో పోసుకు తాగాం మైసూర్ పాక్ తో మేకులు కొట్టాం అలా అంటుంటారు కాకపోతే కొలతలు కరెక్ట్ గా తీసుకుంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయే మైసూర్ పాక్ తయారవుతుంది మరి దాని వివరాలు ఏంటో తెలుసుకుందాం రండి మైసూర్ పాక్ కి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు శనగపిండి కప్పు పంచదార ఒక కప్పు నెయ్యి ఒక కప్పు నూనె ఇప్పుడు ముందుగా स्टव ऑन चेसुकुनी बाणल पेट्टुकुंदाम इप्पुडु मैसूर पाक तैयार चेयडानिकी मुंदुगा मनं दीनिकी एं लेदंडी कोलतलु करेक्ट गा उंडाली एप्पुडैना सरे रेशियोस मनं करेक्ट गा वेसुकुंटे मैसूर पाक चाला चक्कगा वस्तुंदी कोंचेम चिन्न मोत्तंलो मोदलु पेट्टुकुनी अंटे 1 कप 1 ग्लास तो चेसुकुंटे तर्वात मीरु कन्वीनियंट गा दानि रेशियोस नि पेंचुकुंटू वेळ्ळोच्चु इप्पुडु मन बाणल कोद्दिगा वेडैंदि काबट्टि మనం ఒక కప్పు శనగపిండిని ముందుగా పొడి మూకుడు లేదా పొడి పాన్ లో వేయించుకుందాం కొద్దిగా చిన్న మంట మీద వేయిస్తే ఈ శనగపిండి కమ్మని వాసన వస్తుంది పచ్చ వాసన పోతుంది ఇది ఉండకట్టకుండా శనగపిండిని కొద్దిగా దోరగా వేయిద్దాం ఖచ్చితమైన కొలతలు తీసుకుని చేస్తే 15 నిమిషాల్లో ఇది తయారైపోతుంది శనగపిండిని మరీ దోరగా వేయించేస్తే కలర్ మారిపోతుంది కాబట్టి మనం కొంచెం సిమ్ లో పెట్టుకొని కొద్ది లేత రంగు వచ్చే వరకే వేయిస్తాం ఇదిగోండి దోరగా వేగిపోయింది శనగపిండి దీన్ని ఒక ప్లేట్ లోకి మనం తీసేసుకుంటాం కమ్మటి వాసన వచ్చే శనగపిండి మనకి రెడీ అయిపోయింది దీని నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కప్పు చక్కెర ఈ రెండు ఈక్వల్ అండి ఒక కప్పు చక్కెర తీసుకుని ఇదే వేడి బాణంలో వేసి కొద్దిగా ఈ చక్కెర తడిసేలాగా చక్కెర తడిసేంత నీళ్లు పోయాలి ఈ చక్కెర కరుగుతున్నప్పుడు ఇది కరిగే టైం లో ఒక కప్పు नूने इला बुसबुसमंटू पक्कनुंचि कोद्दी कोद्दिगा बुड़गलगा मनकी पाकं कड़ुतुन्नट्टु वस्तुंदी दीनि तर्वात ओक कप्पु पूर्तिगा ओक कप्पु काकपोयिना 3/4 नेय्य कम्मनि नेय्य इंदुलो याड चेसुकोवाली ई मूडु करुगुतुन्न समयंलो मन वेयिंचि पेट्टुकुन्न शनगपिंडिनि कोद्दी कोद्दिगा वेस्तू ఉండలు లేకుండా కలుపుకోవాలి మీరు ఖచ్చితమైన కొలతలు తీసుకుంటే మీకు చక్కగా ముక్క విరిగే మైసూర్ పాక్ తయారైపోతుంది ఇప్పుడు మెయిన్ మన పని ఏంటంటే ఈ ఉండలు లేకుండా చక్కగా ఈ శనగపిండి నెయ్యిలో చక్కెరలో నూనెలో కలిసేలాగా మనం కలుపుతూ ఉండాలి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఇలా కొద్దిగా మంట పెంచుతూ తగ్గిస్తూ ఉడుకు అందుకునే వరకు కొంచెం మంటను పెంచుకోవాలి తర్వాత ఇలా కొంచెం మనకి బుడగలుగా బుసబుసమంటూ పాకం అంచుకొడుతూ ఉంటుంది ఇలా పాకం అందుకున్నాక మనం కొద్దిగా స్టవ్ ని సిమ్ లోకి పెట్టుకోవచ్చు ఒక 5 నిమిషాలు నేను
పెద్ద మంట మీదే కొద్దిగా వేయిస్తాను. ఇలా కలుపుతూ ఉంటే బుడగలుగా గుల్లగా మనకి చాలా మంచి మైసూర్ పాక్ కన్సిస్టెన్సీలో వస్తుంది. అందుకని దీన్ని సిమ్లో పెట్టి కదుపుతూ ఉంటే మనకి చాలా మంచి నోట్లో వేసుకుంటే కరిగిపోయే మైసూర్ పాక్ రెడీ అవుతుంది. ఇలా దగ్గర పడుతూ నెయ్యి వదులుతూ ఉంటుందండి మన మైసూర్ పాక్. సో ఇలా బుసబుసమని పొంగే టైంలో మనం దీన్ని నెయ్యి రాసిన ఒక ప్లేట్లోకి మార్చేసుకుని ఒక 15 నిమిషాలు చల్లార్నిచ్చి ముక్కలుగా కోసుకోవాలి. ఇలా మనకి గూడ పోసినట్టు దగ్గరగా పాకం వచ్చేస్తుంది. సో మనకి కమ్మని వాసనతో తెలుస్తుంది. ఇది మనం ప్లేట్లోకి పోసేసుకోవాలి. మీకు నెయ్యి కానీ నూనె కానీ తేరినట్టు అనిపిస్తే దాన్ని వేరే చిన్న బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఇదిగోండి మైసూర్ పాక్ కొద్దిగా చల్లారింది. దీనిపైన మనం మరికొద్దిగా చక్కెర జల్లుకుని ఇలా మనం ముక్కల కింద దీన్ని డైమండ్ షేప్లో కానీ స్క్వేర్ కానీ మీకు కావాల్సిన ఆకారంలో దీన్ని వేడి మీదే కొద్దిగా వేడిగా ఉండగానే కట్ చేసుకోవాలి. ఇదిగోండి మన పండగ స్పెషల్ దీపావళికి మైసూర్ పాక్తో నేను సిద్ధం. మరి మీరు కూడా ఒక్కసారి ఇలాంటి ప్రయత్నమే చేసి మీ ఇంటికి వచ్చే బంధువులకి, మీ ఇంట్లోని పిల్లలకి, పెద్దలకి అందరికీ దీన్ని రుచి చూపించి ఆనందిస్తారని దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరో కొత్త ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను.